ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. చాలా గొప్ప శ్లోకం. ఈ శ్లోకము ఇంతకు ముందు శ్లోకము అంటే మూడు నాలుగు కలిపి ఏకవాక్యం, దే మేక్ వన్ సెంటెన్స్. సో ఇటువంటి పరబ్రహ్మతత్వాన్ని వారు శ్రవణ మనన నిధిధ్యాసనముల చేతను దర్శిస్తారు. ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి దర్శిస్తారు. ఆత్మ అంటే ఏమంటే ఆత్మ పరమేశ్వరుడు ఎలా అవుతాడని పెద్ద సమస్య కదా. ఆ సమస్య యొక్క ఆధారం ఏమంటే, ఆ ఇబ్బందిలో ఉండే మూలం ఏమంటే, మీరు దేహమునందు ఆత్మభావాన్ని దృఢంగా పెట్టుకోవడం చేత ఈ ఐదడుల 10 అంగుళాల ఈ దేహము ఇది సర్వవ్యాపకము అఖండము ఎలా అవుతుంది, అదే ఇబ్బంది. దేహాత్మాభిమానమే మూలములో ఉన్న ఇబ్బంది. అందుకోసం మీకు ఆత్మయందు ఈశ్వరత్వాన్ని భావన చేయటంలో క్లేశం కలుగుతుంది. కానీ వాస్తవంగా ఆత్మ అని మనం అన్నప్పుడు ఈ 5 ఫీట్ 10 ఇంచెస్ బాడీ ఉద్దేశంతో ఆత్మ అంటలేదు. ఈ బాడీ సర్వవ్యాపకం ఎందుకు అవుతుంది, ఎక్కడుందో అక్కడే ఉంటుంది, అది వినాశము, వినాశి. సో ఆన్ ది ప్లాట్ఫార్మ్ ఆఫ్ ది బాడీ యూ కెన్ నెవర్ బికమ్ వన్ విత్ బ్రహ్మ. బట్ వెన్ వీ సే ఆత్మాచ బ్రహ్మ, దేహము అనే అభిమానంతో చెప్తున్నమాట కాదు, దేహాభిమానాన్ని ఉపమర్థం చేసి చెప్తున్నమాట. ఎనీవే, అటువంటి ఆ ఆత్మ సాక్షాత్కారము కలగాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, తర్వాత కలిగిన వాళ్ళు స్వరూపం ఏమిటి, హౌ టు రికగ్నైజ్ దెమ్, గుర్తుపట్టడం. ఒకప్పుడు గుర్తుపట్టడం ఉపయోగపడుతుంది, తర్వాత 2 రకాలుగా ఉపయోగపడుతుంది. వారి వద్ద మనము సంగము చేయవచ్చు. రెండవది, ఆ లక్షణాలు ఇవి అని తెలుసుకున్నట్లయితే వాటిని మనం కూడా మన జీవితంలో ఒక ఐడియల్, ఒక రోల్ మోడల్ కింద ఉపయోగపడతాయి. అందుకోసం ఆత్మనిరూపణం. సరే, ఈ బ్రహ్మజ్ఞానులు, జీవన్ముక్తులైన జ్ఞానులు వాళ్ళు ఎలా ఉంటారు, ఇటువంటి బ్రహ్మను పర్యుపాసతే శ్రవణ మనన నిధిధ్యాసన రూపంగా నిష్ఠయందు ఉంటారు. ఇంకా ఏం చేస్తారు, ఇంద్రియ గ్రామం సన్నియమ్య, 1, సర్వత్ర సమబుద్ధయ, 2, సర్వభూత హితే రతాహ, 3. 3 లక్షణాలు చెప్పారు. ఈ 3 లక్షణాలు కేవలము నిర్గుణోపాసకులకు, సర్వకర్మ సన్యాసులైన, జ్ఞాననిష్ఠులైన, బ్రహ్మీభూతులైన జీవన్ముక్తులకు మాత్రమే వర్తిస్తాయని అనుకోనక్కర్లేదు. ఇవి సగుణోపాసన చేసే సాధకులకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అందుకోసమని భగవానుడు వీన్ని ప్రత్యేకంగా చెప్తున్నాడు. తర్వాత ఆ బ్రహ్మను భావన చేయాలి, పర్యుపాసన చేయాలి అని అన్నామే, ఎలా పర్యుపాసన చేయాలి అన్నది ఈ శ్లోకంలో మనకి స్పష్టం ఉంది. కొంతమంది అనుకుంటారు సోహం 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 అని చేయాలి అని అనుకుంటారు. ఇంకో కొంతమంది శివోహం 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 అని చేయాలి అని అనుకుంటారు. సన్యాసంలో మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని గురువు ఉపదేశం చేసిన తర్వాత జపం చేయండి అని అంటారు. ఎంత చేయమంటారు అంటే, చేయండి ఓ మాల చేయండి, ఉదయం ఓ మాల, సాయంకాలం ఓ మాల, సరే చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత మీరు చేయాల్సింది జపం మాత్రం కాదు, ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు మీరు జపం చేశారో అన్నది ముఖ్యం కాదు, ఆ మంత్రంలో ఉండే భావాన్ని దర్శించాలి మీరు అని అంటారు. అంటే ఎలా దర్శించాలి అంటే, అద్దంలో మీ ముఖాన్ని ఎలా చూసుకుంటారో అలా చూసుకోవాలి. సోహం అలాంటిది, సోహం అది మంత్రమా అంటే మంత్రమే, బట్ అట్ ది సేమ్ టైం నమశివాయ మంత్రం లాంటి మంత్రం కాదు. నమశివాయ అనే పంచాక్షరిని మీరు గురువు దగ్గర ఉపదేశం తీసుకుని ఒక విశిష్ట సంఖ్యలో జపం చేసినట్లయితే మీకు మహాఫలం లభిస్తుంది. కానీ సోహం అలాంటిది కాదు. సగుణోపాసనకి నిర్గుణోపాసనకి భేదాన్ని నేను బోధిస్తున్నాను, నేను నిరూపిస్తున్నాను. సో సగుణోపాసనలో మంత్ర సహాయం తీసుకుని సంఖ్యని పూరిస్తే, పురస్కరణ చేస్తే ఫలం ఉంటుంది, సంఖ్యాపూరణానికి విలువ ఉంటుంది. కానీ సన్యాస జపం చేసే మంత్రానికి సంఖ్యాపూరణానికి ఫలం ఉండదు. ఆ మంత్రమునందు తన స్వరూపాన్ని దర్శించాలి. సో సోహం అని నేను 108 సార్లు అన్నానా లేక శివోహం అని 1008 సార్లు మాల తిప్పేనా అన్నది సన్యాసంలో లేకపోతే జ్ఞాననిష్ట గలవానికి అది ప్రధానం కాదు. వాడు చేయాల్సింది ఎలా చేయాలంటే, మరైతే ఎలా చేయాలి అంటే, ఆ పదములలో తన స్వరూపాన్ని దర్శించాలి. శివోహం అని నేను అనుకున్నానంటే అహం శివస్వరూప, శివ సదానంద రూప చిదానంద రూప శివోహం శివోహం అని దశశ్లోకిలో శంకర భగవత్పాదలో శివోహం అనే పదాన్ని ప్రయోగిస్తారు. అంటే దాని అర్థం కుర్చీలో కూర్చుని శివోహం శివోహం శివోహం, కొనా మళ్ళీ జోగి గుర్తొచ్చినప్పుడు శివోహం శివోహం శివోహం, ఈసారి న్యూస్ పేపర్ చదివి మళ్ళీ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు
శివోహం 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 ఇలా అనుకోమని అభిప్రాయం కాదు. దట్ ఇస్ నాట్ ది వే. అలా ఎన్నిసార్లు శివోహం అనేది ముఖ్యం కాదు. శివోహం అన్నప్పుడు ఆ వాక్యములో తన వాక్యము అనే అర్థంలో, పదములు అనే దర్పణంలో తన స్వరూపాన్ని దర్శించాలి. ఎనీవే, దట్ ఈస్ ది డిఫరెన్స్. తు అనే పదం చేత ఈ వైలక్షణ్యం సూచింపబడింది. సరే, ఈ దర్శనము యొక్క, ఇటువంటి దర్శనము, ఇటువంటి నిష్ఠ కలిగిన జ్ఞాని యొక్క బాహ్య ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే సన్నియమ్య ఇంద్రియ గ్రామం. సన్నియమ్య అనే దాంట్లో మొత్తం యోగశాస్త్రం అంతా కూడా అంతర్గతమైనది. సమ్యక్ నితరాం యమనం కృత్వా సన్నియమ్య. సంయమ అని, త్రయమేకత్ర సంయమ అని పతంజలి మహర్షి సూత్రం ఉంటుంది. సో ధారణ ధ్యాన సమాధులు దాని ఎందు అంతర్గతమై ఉన్నాయి. సన్నియమ్య దేనిని సన్నియమ్య అంటే చక్కగా నియంత్రించి, హ్యావింగ్ ఏ పెర్ఫెక్ట్ కంట్రోల్. వేటి మీద? ఇంద్రియ గ్రామం. గ్రామం అంటే సమూహం. వేటి సమూహము? ఇంద్రియముల యొక్క సమూహము. ఇంద్రియములు 11, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 1 అంతఃకరణము, మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ కలిపి ఒక ముద్ద, మైండ్ స్టఫ్, అది 1. సో 11 ఏకాదశ ఇంద్రియములు. ఏకాదశ రుద్రులు అంటే ఏకాదశ ఇంద్రియములే. ఎనీవే, అంటే మహన్యాస స్టైల్. ఎనీవే, సో 11 ఇంద్రియములు. ఈ 11 ఇంద్రియములని నియంత్రించాలి. నియంత్రించాలి అంటే ఏం చేయాలి? పళ్ళు బిగించేసి, ఇంక ఇప్పటి నుంచి భోజనం లేదు, కళ్ళు తెరిచేది లేదు. ఒక ఆయన జపం చేస్తున్నారు, కళ్ళకి పెద్ద తువ్వాలు గట్టిగా కట్టేసుకున్నారు. ఎందుకంటే ఆ తువ్వాలు కట్టేసుకున్నారంటే కళ్ళు తెరిస్తే జగత్తు కలపడుతుంది, అచేత కట్టే. నాట్ లైక్ దాట్, దట్ ఈస్ నాట్ ది వే. ఏదైనా సరే, ఏ ఉపదేశమైనా ప్రాక్టికల్గా ఉండాలి. ప్రాక్టికల్ కాని ఉపదేశం గీతలో ఫిట్ కాదు, మరెక్కడైనా ఫిట్ అవ్వచ్చు. సో సన్నియమ్య అంటే ఇంద్రియములను అన్నింటినీ బంధించేసి, బెరడాలు పెట్టి బంధి, దట్ ఈస్ నాట్ ది ఐడియా. యు హ్యావ్ ఏ కంట్రోల్ ఓవర్ ది ఇంద్రియాస్. భగవానుడు అంటాడు, ఇంద్రియాణం హి చరతాం యన్ మనోను విధీయతే అనే శ్లోకం దగ్గర చాలా చక్కటి సైకలాజికల్ అనాలిసిస్. ఇంద్రియములు పశువుల వంటివి. ఇంద్రియాణి హయాన్యాహు, ఇంద్రియములు గుర్రముల వంటివి. గుర్రాలని మనము వదిలిపెట్టాలి, అవి కొంత తిరుగుతాయి చక్కగా. చెరతాం అంటే ఇటు తిరగటం. చెర అనే ధాతువుకి తిండం అని కూడా అర్థం ఉంది. అవి గడ్డి మేస్తూ ఉంటాయి. మన ఇంద్రియాలు కూడా లోకంలో తిరుగుతూ ఉంటాయి, అక్కడక్కడ గడ్డి కూడా మేస్తూ ఉంటాయి. అక్కడక్కడ గడ్డి మేస్తాయంటే కన్ను రూపాన్ని గ్రహిస్తుంది, చెవి మ్యూజిక్ని గ్రహిస్తుంది, సంథింగ్ లైక్ దాట్. ఐ మే సీ ఆస్కార్ అవార్డ్స్, ఇయర్ మే హియర్ గ్రామీ అవార్డ్స్ ఫంక్షన్, సో సంథింగ్ లైక్ దాట్. సో అన్ని ఇంద్రియములు ఆయా పనులని దే డూ, లెట్ దెమ్ డూ, నో ప్రాబ్లం. బట్ చెప్పిన మాట వినే పిల్లవాడినిలాగా ఎప్పుడు వెనక్కి రమ్మంటే అప్పుడు వెనక్కి రావాలి. అడుగునే పిల్లవాడు మనస్సుని ఎలా నియంత్రించాలి అన్నదానికి లాలయే చిత్త బాలకం అని అన్నారు. చిత్తము బాలకుని వంటిది. పిల్లవాడిని మనం ఏం చేయాలి? కొంతమంది ఐరన్ డిసిప్లిన్లో పెట్టేస్తారు. వాడిని ఆడుకోనివ్వరు, టీవీ చూడనివ్వరు, ఏమీ చేయనివ్వరు. వాళ్ళు పెట్టిన, తల్లి పెట్టిన తిండే తినాలి, తల్లి ఆడుకోమని ఆటే ఆడాలి, తల్లి వెళ్ళిన చోటకే వెళ్ళాలి. ఆ రకమైన డిసిప్లిన్లో పెడితే వాడు గ్రో కాడు. వాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా విశృంఖలంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే ఒక్కసారి బెరడ బిగించి, ఒక్కసారి ఓపెన్ చేసినట్టు పైకి కొట్టినట్టు అలా అవుతుంది. యు షుడ్ నాట్ బి లైక్ దాట్, లెట్ దెమ్ హ్యావ్ సమ్ ఫ్రీడమ్. కానీ పిల్లవాడు ఆడుకోవాలి. ఎప్పుడు వెనక్కి పిలిస్తే అప్పుడు వెనక్కి వచ్చేసేయాలి. 6 గంటలకు ఆడుకుందుకు వెళ్తాడు, 7 గంటలు అవగానే అబ్బాయి ఇంకా టైం అయింది, వచ్చి మొహం కడుక్కో, భోజనం చేయి అంటే వెనక్కి వచ్చేసేయాలి. ఆ స్థితిలో పిల్లవాడు ఉండాలి. మొదటిసారి చెప్పినప్పుడు రాలేదనుకోండి, ఏం పర్వాలేదు, ఆ మాత్రం అల్లరి పిల్లలందరూ చేస్తారు. రెండోసారి చెప్పేప్పటికి వెనక్కి వచ్చేసేయాలి. అంతేగాని బిగుసుకుపోయి కూర్చోవడం కాదు సన్నియమ్య అంటే. మనస్సు కోతి వంటిది. నేను కోతిని చూశాను, అల్లరి చేయకుండా, కదలిక లేకుండా ఓ మూల కూర్చుని ఉంది. నేను అడిగాను, ఏమిటండి ఏమైంది అని. అంటే ఆయన చెప్పాడు, దానికి కొంచెం రోగం వచ్చిందండి, బాగులేదు ఒంట్లోనో ఏదో ఏదో మందు తీసుకున్నావు అని చెప్పాడు. సో కోతి కనుక అల్లరి చేయకపోతే రోగం వచ్చినట్టు లెక్క. అలాగే పిల్లవాడు కూడా ఏ అల్లరి చేయకుండా ఉన్నాడంటే అది ఆరోగ్య లక్షణం కాదు, అల్లరి చేయాలి. మనస్సు కూడా ఇటునటు చంచలంగా ఉండాలి, దాని స్వభావం అది, దాంట్లో తప్పేం లేదు. కానీ మనం ఎప్పుడు వెనక్కి పిలిస్తే అప్పుడు మన కంట్రోల్లోకి రావాలి. సో ఇంద్రియములు, మనస్సు ఆ విధంగా వాటి ఎందు సరైనటువంటి దృష్టికోణంతో మనము నియంత్రణ చేయాలి. అంటే ఇంద్రియాల వెనకాల మనం పరిగెత్తకూడదు. ఇంద్రియాలు పరిగెత్తినప్పుడు పరిగెత్తుతాయి, మనం పిలిచినప్పుడు వెనక్కి వచ్చేస్తాయి. అల్లరి చేసినప్పుడు ఆ పిల్లవాడు అల్లరి చేసినా చదువుకునే సమయంలో చదువుకుంటాడు. మనం భోగానుభవాన్ని మర్యాదను అతిక్రమించకుండా, లిమిటేషన్స్లో లక్ష్మణరేఖను దాటకుండా భోగానుభవాన్ని చేసినా
మళ్ళీ మన యొక్క నియంత్రణలో మనము ఉంటాము, మన మన సమతౌల్యాన్ని బ్యాలన్స్ని కోల్పోకుండా ఉంటాము. దట్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై సన్నియమ్య ఇంద్రియ గ్రామం. నేను ఎందుకు చెప్పానంటే ఇంత కష్టపడి రెండు దృష్టికోణాలు. ఒకటి ఏమిటంటే ఇంద్రియ నియంత్రణ అనేది సన్యాసులకి తప్పిస్తే ఇంకా మనకి అక్కర్లేదు. దీంట్లో రెండు సమస్యలు. దీంట్లో ఒకటి మనకి ఇంద్రియ నియంత్రణకి సంబంధం లేదని సాధకుడు ఒక ఇంపార్టెంట్ రూల్ నుంచి వంచితుడైపోతూ ఉంటాడు, వాటికి దూరంగా అయిపోతాడు. ఆ ఇవన్నీ మన వల్ల ఎక్కడవుతాయండి, అవేవో సన్యాసులకి అని. అదొక దోషం, దానివల్ల సాధకుడికి నష్టం. రెండవ దోషం, ఎవడైనా సన్యాసి కొంచెం మజ్జిగాది కలుపు తింటుంటే అదేమిటి సన్యాసం ఏమిటి పెరుగు తినేస్తున్నాడు ఏమిటి అని వాడి మీద జడ్జిమెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ రాంగ్ అండర్స్టాండింగ్. సో రెండూ తప్పే. ఇంద్రియ గ్రామం సన్నియమ్య అంటే ఇన్ ఏ ప్రాక్టికల్ వే విత్ సమ్ కామన్ సెన్స్ ఇన్ ఏ లాజికల్ వే ఇంద్రియములపై నియంత్రణని కలిగి ఉండుక. దీంట్లో ఇంకో చిన్న కిటుకు ఉంది. అది ఎలాగంటే ఒక ఇంద్రియం తర్వాత మరో ఇంద్రియాన్ని నియంత్రించవచ్చునా అంటే కూడదు. మీకు దృష్టాంతం చెప్తా. మా మిత్రుడు ఒకతను క్లబ్కు వెళ్ళేవాడు, వెళ్ళడం ప్రారంభించాడు. నేను చెప్పాను డోంట్ గో టు క్లబ్, ఇట్స్ ఎ వేస్ట్. ఎందుకంటే క్లబ్ అనేది ఏ పని చేయడానికి పని లేక ఏం చేయాలో తెలియక ఆ విధమైనటువంటి దిశ జీవన దిశ లేని వాళ్ళ కోసం ఏర్పడిన సంస్థ. కాబట్టి మనలాంటి ఒక పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి క్లబ్ అనవసరం. సో డోంట్ గో అని అన్నా. అంటే ఆయన అన్నాడు, అబ్బాయి నేను క్లబ్కు వెళ్తున్నానే కానీ అక్కడ నేను ఏమైనా ఆల్కహాల్ అవి సేవించి ప్యాకెట్ ఆడేస్తున్నాను అనుకుంటున్నావా, అవేం నేను చేయను, ఊరికే పేపరే చదువుతాను అని చెప్పాడు. అంటే అర్థం ఏంటో తెలుసిన, హీఈస్ ట్రయింగ్ టు కంట్రోల్ హాఫ్ ఎ డజన్ ఇంద్రియాస్ బట్ హీఈస్ ట్రయింగ్ టు రిలీజ్ వన్ ఆర్ టూ ఇంద్రియాస్. ఒకదాని తర్వాత ఒకటి కంట్రోల్ చేయటం అనే ఒక ప్రొసీజర్ పెట్టాడు అనమాట. అంటే నేను ఊరికే పేపర్ చూస్తాను తప్పిస్తే ప్యాకెట్ ఆడను మందు కొట్టను ఇలాగంటే అభిప్రాయం. సరే వెళ్ళాడు. పేపర్ చూస్తుంటే మిత్రులు అన్నారు వచ్చే రెండు ముక్కలు వేయమని. సరే 4 రోజులు పేపర్ చూసి ఆ తర్వాత ప్యాకెట్ ఆడడం ప్రారంభించాడు. చాలా నిష్ఠ కలిగిన కుటుంబంలో వ్యక్తి. 6 మాసాల్లో అతను ప్యాకెట్కి ఆల్కహాల్కి శుభ్రంగా అడిక్ట్ అయ్యి క్లబ్లో చాలా ఇంపార్టెంట్ మెంబర్ అయిపోయినాడు. సో అంటే మనం ఇంకే పేపరే చూస్తామండి, మిగతావన్నీ మనకేం సంబంధం లేదు అని ఒక ఇంద్రియాన్ని మాత్రమే మనం విడుదల చేసిన తప్పిస్తే మిగతా ఇంద్రియాలన్నీ కంట్రోల్లోనే పెట్టాంగా అని అలాగా పీస్ మీల్ ఓ ఇంద్రియాన్ని రిలీజ్ చేస్తాను మిగతావన్నీ కంట్రోల్లో పెడతాను అని వాటిని కొన్నింటిని నియంత్రించి కొన్నింటిని విడిచిపెట్టడం అనే ఒక ఫిలాసఫీ ఎప్పుడైతే మీరు టేకప్ చేశారో అప్పుడే ది హోల్ ప్రాసెస్ ఈజ్ గాన్. ఇది ఎలాగంటే సిగరెట్ మానేయాలి. ఓకే, ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారు ఇప్పుడు? రోజుకి 20 కాలుస్తున్నా. క్రమంగా రోజుకి 18 చేసి తర్వాత 16 చేసి తర్వాత 2 చేస్తా. రోజుకి 2 చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి? 0 అయిపోయింది పని, చాలా తేలిక అని వాడు మొదలు పెడితే వాడి వల్ల అవదా పని. వాడు ఆ రకంగా సిగరెట్ మానలేడు. సిగరెట్ అలా మానినవాడు ఇంతవరకు పుట్టలేదు, ఈ పైన పుట్టబోడు. సిగరెట్లు మానేయాలంటే దెర్ ఈజ్ ఓన్లీ 1 మెథడ్, యూ స్టాప్ ఇట్ నవ్ అండ్ హియర్, దట్స్ ఇట్ కంప్లీట్గా. ఇంకా మళ్ళీ జీవితంలో నేను ముట్టుకోను అని అనుకుని మానేస్తే మానేయాలి, కానీ కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్ళేది ఏమీ లేదు. ఇంద్రియ నియంత్రణ కూడా అలాంటిదే. మీరు కంట్రోల్ చేస్తే అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేస్తే అన్ని ఇంద్రియాలు కంట్రోల్ చేసేయటమే, లేదా లెట్ దెమ్ హ్యావ్ సమ్ ప్రెషర్. అంతేగాని సంధ్యావందనం నోరు చేస్తూ ఉంటుంది, చేతులు ఆచమనం చేస్తూ ఉంటాయి, కళ్ళు టీవీ చూస్తూ ఉంటాయి అంటే కుదరదు. అలాగే ఇంద్రియ నియంత్రణ చేసే పద్ధతి కాదు. చూస్తే శుభ్రంగా టీవీ చూడు, సోఫాలో కూర్చుని కాళ్ళు టీవీ టీపాయి మీద పెట్టుకుని చేతిలో కోకాకోలా పట్టుకుని టీవీ చూడు, బస్, దట్స్ ఇట్. లేదా అన్నీ బంద్ పెట్టి కళ్ళు మూసుకుని మూల కూర్చుని సంధ్యావందనం చేసుకో. ఏదర్ దిస్ ఆర్ దట్, నో హాఫ్ హార్ట్ అటెంప్ట్స్. సన్నియమ్య ఇంద్రియ గ్రామం అంటే అర్థం అది. అంతేగాని మనమేమో సంధ్యావందనం క్లబ్కు వెళ్తాం, 5 సంధ్యావందన టైం వచ్చినప్పుడు క్లబ్లో పక్కన వెళ్ళి సంధ్యావందనం చేసేసుకుని మళ్ళీ క్లబ్లో జాయిన్ అయిపోతూ ఉంటాం. దట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ వోంట్ వర్క్. సో ఇది మహాత్ములు ఇటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే నేను విన్నాను, కాబట్టి మీకు నేను మనవి చేశాను. సరే, సర్వత్ర సమబుద్ధయః. ఇది ఈ సమబుద్ధి అన్నది గీతాశాస్త్రము యొక్క సారము. ఒక వ్యక్తి జ్ఞానియా కాదా అన్నది ఆ సమబుద్ధి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సర్వత్ర సమబుద్ధయః అన్న చోట సర్వత్ర అనే ఆ సప్తమ్యర్థంలో ఉండే ప్రసిల్ ప్రత్యయానికి సప్తమి అనే అర్థంలో భాష్యకారుడు సర్వస్మిన్ అని అర్థం చెప్పారు. సర్వస్మిన్ అంటే సర్వస్మిన్ కాలే అని ఒక అర్థం చెప్పారు, అన్ని కాలముల యందు. ఇంకో అర్థం ఏం చెప్పారంటే అన్ని పరిస్థితులలో అని రెండు రకాలుగా విభాగం చేశారు.
అన్ని దేశములలో అని ఇంకొక విభాగం చేశారు. సో సర్వత్ర సమబుద్ధయ దగ్గర విస్తారమైనటువంటి నిరూపణాన్ని శాస్త్రకారులు చేసి ఉన్నారు. భాగవతంలో ఒక శ్లోకం ఉన్నది, బ్రాహ్మణే పుల్కసే స్తేనే బ్రహ్మణ్యేర్కే స్ఫులింగకే అక్రూరే క్రూరకే చైవ సమదృక్ పండితో మత. సమా అనే పదం భగవానునికి చాలా ఇష్టం. బ్రహ్మ పరబ్రహ్మని దేనినైతే మనం చర్చిస్తున్నామో ఆ పరబ్రహ్మని సమా అనే పదంతో పరమేశ్వరుడు నిర్దేశించాడు భగవానుడు. నిర్దోషం హి సమం బ్రహ్మ, సమం ఇస్ బ్రహ్మ. సో సమబుద్ధయ అంటే సర్వత్రా బ్రహ్మను దర్శించువాడు. ఎలాగంటే భాగవత పరిభాషలో అయితే బ్రాహ్మణుడు, పుల్కసుడు, స్తేనుడు, స్తేనుడు అంటే చోరుడు, బ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞాని, అర్క అంటే సూర్యుడు. సూర్యుడు అంటే కొన్ని కోట్ల హైడ్రోజన్ బాంబుల ప్రకాశంతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. సూర్యుని యొక్క స్వరూపాన్ని చెప్పడానికి వాక్కు అందదు, అంతటి మహా తేజస్వరూపం. స్ఫులింగకే అర్కే స్ఫులింగకే, అటువైపు సూర్యుడు. ఇన్ కాంట్రాస్ట్ టు దట్ విస్ఫులింగము అంటే మినుగురు, అగ్ని నిప్పు వేసినప్పుడు పైకి వచ్చేటువంటి ఒకనొక స్పార్క్, చిన్న స్పార్క్ అలా వస్తుంది, స్పార్క్ మళ్ళీ పోతుంది, మళ్ళీ ఇంకో స్పార్క్ వస్తుంది పోతుంది, వాటిని స్ఫులింగములు అంటారు. అవి సూర్యుడు నిరంతరంగా ప్రకాశించే అగ్నిగోళము, అదెక్కడ ఈ స్పార్క్ ఎక్కడ అని ఆ భేదాన్ని మీరు చూస్తే వాడు బ్రహ్మజ్ఞానం అవడం. ఆ సూర్యుడు ఈ స్ఫులింగము రెండింటి యందు. అక్రూరే క్రూరకే చేయవ, క్రూరంగా ఉండేవాడు యందు, దయా హృదయం గలవాడు యందు కూడా. అంటే రెండు కూడా కరెక్టే అనే అభిప్రాయం కాదు, బ్రహ్మజ్ఞాన యొక్క దృష్టికోణాన్ని చెప్తున్నాము. రెండింటి యందు కూడా ఒకే పరమేశ్వరుణ్ణి దర్శించువాడు, వాడు సమబుద్ధయ సమదృక్ పండితో మత. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని గీతలో భగవానుడు వ్యక్తం చేశాడు. ఎలాగంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే సత్వగుణోపాధికుడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అంటే సత్వగుణ ఉపాధి కలిగిన ఒక బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు. గవి హస్తిని, గోవు ఏనుగు రజోగుణ ప్రధానములైన జంతువులు, శుని చైవ శ్వపాకేచ తమోగుణ ప్రధానమైనటువంటి ఒక శునకము, పండితా సమదర్శిన, ఇన్నింటి యందు కూడా సమత్వాన్ని దర్శించేవాడు జ్ఞాని. ఇప్పుడు చిత్రం ఏమంటే, ఇంకో చోట భగవానుడు అంటాడు అవిభక్తం విభక్తేషు అని, వేరువేరుగా భాషించి వాటిలో మీరు అభేదాన్ని దర్శించాలి. వేరువేరుగా భాషించి దాంట్లో భేదాన్ని దర్శిస్తే అది లౌకిక దృష్టి అవుతుంది కానీ శాస్త్ర దృష్టి అవ్వదు. ఈయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు, ఈ మనిషి వేరు, ఆ పశువు వేరు, పశువుల్లో మళ్ళీ ఏనుగు వేరు, ఎద్దు వేరు, గోవు వేరు, కుక్క వీటికంటే భిన్నమైనది, కుక్క కంటే భిన్నమైనది నక్క, నక్క కంటే భిన్నమైనది దోమ. ఈ సత్యాన్ని తెలుసుకో. ఈ మాట చెప్పడానికి శాస్త్రం ఎందుకండి? దీంట్లో ఈ సత్యాన్ని తెలుసుకో. నేను ఉపన్యాసం చెప్పాలా? మీరందరూ కూర్చోవాలా దానికోసం? ఇది తెలియటం లేదు మనకి. ఇది ఎవరికి తెలుస్తుందో తెలుసునా? చిన్నపిల్లవాడికి తెలుస్తుంది ఈ మాట చెప్పడానికి. ఇదే మాటని శాస్త్రం చెప్తే, ఈ భేదం ఏదైతే కనపడుతుందో ఈ భేదమే సత్యము అని శాస్త్రం చెప్తే శాస్త్రం అప్రమాణం అయిపోతుంది, అది ప్రమాణం కాదు. ఎందుకంటే ప్రమాణానికి ఒక డెఫినేషన్ ఉంది, ప్రమాణాంతర అనధిగతమైన అర్థాన్ని చెప్పేదే ప్రమాణం. ఇంకో ప్రమాణం చేత ఏది తెలియబడదో, ఏది తెలియబడదాలదో దానిని, ఆ సత్యాన్ని చెప్తే అది ప్రమాణం అవుతుంది, అది శాస్త్రం అవుతుంది. కంటితో చూసి తెలుసుకునే భేదాన్ని శాస్త్రం చెప్తే అది శాస్త్రము యొక్క శాస్త్రత్వానికి, ప్రమాణత్వానికి, వేదము యొక్క వేదత్వానికి భంగము. అంతకంటే అసందర్భమైన ఆలోచన అదే కానీ మరొకటి ఉండదు. నేను ఐ కెనాట్ ఇమాజిన్. సో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే, గోవు, హస్తి, శునకము ఇవన్నీ వేరని చెప్పడానికి శ్రీకృష్ణుడు ఎందుకు? ఇవన్నీ వేరని మనకంటే కనపట్టలేదు. మీకెందుకు ఇంకో మాట చెప్తాం, మనకంటి దాకా ఎందుకు కుక్కే ఉంది, మనిషిని చూసి ఓ రకంగా బిహేవ్ చేస్తుంది, ఏనుగును చూసి ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది, గోవును చూసి ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. మనిషిని చూసి నాలుగైన టపటపలు అడుస్తుంది, ఏమైనా బిస్కెట్ ఏదో పెడతాడేమో, ఏనుగును చూసి పారిపోతుంది భయం. అంత పెద్ద నేను చూశాను మా ఆశ్రమంలో ఒకసారి ఏనుగు వస్తే కుక్కలన్నీ పారిపోయాయి అక్కడి నుంచి భయంతో, ఎందుకంటే అంత జంతువు నాది ఎప్పుడూ చూడలేదు, భయపడి పారిపోతుంది. అదే గోవును చూసింది అనుకోండి, మురిగి చూస్తుంది, అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఒకసారి మురుగుతుంది దాని మీద. కుక్కకి తెలుసు భేదం, దీనికోసం మనిషి అక్కర్లేదు. కుక్కకి తెలియదు, మనిషికి కుక్క, ఇంకో కుక్కకి దోమలు ఉన్నాయి, దోమలు ఎంత చక్కగా గుర్తుపడతాయి. నేను అలా చేశాను,
భేదం తెలియటానికి దానికోసం మనిషే అవ్వక్కర్లా, శాస్త్రజ్ఞుడు అసలే కనక్కర్లా. భేదము కంటితో చూసి తెలుసుకునే భేదము. 12 సంవత్సరాలు శాస్త్రం చదివారు ఒక ఆయన, బాగుంది. ఏం చదివారండి? జగత్తంతా వేరు వేరు పదార్థములతో నిండి ఉన్నది. ఓహో, ఎంత గొప్ప సత్యం కనిపెట్ట. 12 ఏళ్ళు గురు శుశ్రూష చేసి ఏమి అద్భుతమైన సత్యాన్ని నేర్చుకున్నారు. ఇది రాజస జ్ఞానము అన్నాడు భగవానుడు. నానాభావాన్ పృథక్ విధాన్, వేరు వేరు, ఇది వేరు, ఇది వేరు, ఇది వేరు. మనిషి వేరు, పశువు వేరు, ఎద్దు వేరు, గేదె వేరు. మళ్ళీ గోవుల్లో కూడా మళ్ళీ ఒంగోలు ఎద్దు వేరు, హైదరాబాదు ఎద్దు వేరు. నానాభావాన్ పృథక్ విధాన్. ఈ జ్ఞానము ఇది రాజస జ్ఞానము. ఈ జ్ఞానంతో సరిపెట్టుకుంటే వాణ్ణి బ్రహ్మజ్ఞానం ఎలా అంటాము? సర్వత్ర సమబుద్ధయ. ఉపాధులలో భేదం ఉన్నమాట వాస్తవం. అంచేతనే భగవానుడు సత్వ రజస్తమో గుణములను ప్రధానంగా కలిగిన 3 విభిన్న ఉపాధులను నిర్దేశించి ఉపాధులలో భేదం ఉన్నది కానీ ఉపహితమైన చైతన్యములో భేదం లేదు. కంటైనర్స్లో భేదం ఉంది కానీ కంటైన్డ్ జలంలో భేదం లేదు. గంగాజలములో 10 కంటైనర్స్లో గంగాజలం ఉన్నది, కంటైనర్స్లో భేదం ఉన్నది. వాటిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. తరంగాల్లో భేదం ఉంది, పెద్ద తరంగం చిన్న తరంగం అనే తరంగాల్లో భేదం ఉంది కానీ తరంగముల యొక్క ఆత్మ అయిన జలమునందు భేదము లేదు. కుక్క ఉన్నది, బ్రాహ్మణుడు ఉన్నాడు, 2 ఉపాధులయందు క్రియాశక్తి అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నది, 2 ఉపాధులయందు జ్ఞానశక్తి వెలుగుతోంది. మీరు ఆ సత్యాన్ని గమనించండి. కుక్కకి ఉన్న జ్ఞానము ఒక విలక్షణమైన జ్ఞానం దానికి ఉన్నది. సెన్స్ ఆఫ్ స్మెల్ దానికి ఉన్నది, ఏ ప్రాణికి లేదు. బ్రాహ్మణుడు చక్కటి సత్వగుణ ప్రధానమైనటువంటి తపోనిష్ట గరిష్ఠుడైన బ్రాహ్మణుడు, ఇన్ 1 పర్టికులర్ ఆస్పెక్ట్ అతనిలో ఆ జ్ఞానము సత్వగుణము అద్భుతంగా ప్రకాశిస్తోంది. జ్ఞాన చైతన్యం అద్భుతంగా ప్రకాశిస్తోంది. ఇచ్ఛాశక్తి బ్రాహ్మణులో ఇచ్ఛాశక్తి ఒక రకంగా ప్రకాశిస్తోంది, కుక్క ఇందు మరో రకంగా ప్రకాశిస్తోంది. మీరు ఉపాధులు చూసి భేదమే దర్శించారు కానీ ఉపాధులలో ఉండే ఈ 3 శక్తుల రూపంగా ప్రకటమయ్యే చైతన్యం ఏది కలదో ఆ చైతన్యాన్ని మీరు దర్శిస్తే భేదం ఎక్కడిది? ఉపాధులలో అంటే భౌతికమైన స్థూలదేహంలో భేదం ఉన్నది, అంతరంగము మనస్సు అంతఃకరణ దానిలో అంతరంగాలలో భేదం ఉన్నది కానీ వీటన్నింటినీ ప్రకాశింపజేసే చైతన్యంలో భేదం లేదు. హీటర్లో ఉండే ఎలక్ట్రిసిటీ, కూలర్లో ఉండే ఎలక్ట్రిసిటీ ఒకటే. ఎలక్ట్రికల్ ఇంజనీర్కి హీటర్లో 1 డిఫరెంట్ ఎలక్ట్రిసిటీను కూలర్లో ఇంకో డిఫరెంట్ ఎలక్ట్రిసిటీ కనపడదు. ఒక హౌస్ వైఫ్ హీటర్లో ఉండే ఎలక్ట్రిసిటీ వేడిగా ఉంటుందని కూలర్లో ఉండే ఎలక్ట్రిసిటీ చల్లగా ఉంటుందని ఆవిడ అనుకోవచ్చు కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అలా అనుకోడు, శాస్త్రం చదువుకున్నవాడు అలా అనుకోడు. కాబట్టి మీరు భేదమే దర్శించదలుచుకుంటే దీనికోసం శాస్త్రం ఎందుకు? అస్టు దర్శించవచ్చు. భేదం దర్శించడానికి భగవంతుడు ఇచ్చిన కళ్ళే చాలు. చక్షుష్మత్తాతు శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శిన అని అంటాడు కాళిదాస మహాకవి. ఏది పైకి కనపడుతుందో అంత మాత్రమే చూస్తే దానికోసం శాస్త్రం అక్కర్లేదు. పైకి కనబడి దాన్ని చూస్తూ దానిని గ్రహించి దాని సత్తా ఎంతో తెలుసుకుని ఆ పైకి కనబడే దాని వెనుక ఉండే అఖండ సత్యమును, ఏకరూపమైన అద్వయ సత్యమును ఎవడైతే దర్శిస్తాడో వాడే జ్ఞాని. కాబట్టి కుక్క వస్తే తప్పుకొని తోలొచ్చు, సద్బ్రాహ్మణుడు వస్తే ఆదరించి కుర్చీ వేయొచ్చు కానీ రెండింటిలో వేరువేరు చైతన్యాలు ఉన్నాయని దర్శిస్తే వాడు జ్ఞాని కాదు, కనుక అది జ్ఞానము కాదు. పండిత సమదర్శిన. అంచేతనే మన ధర్మశాస్త్రాల్లో మన కల్చర్లో కుక్కని మనం ఆరాధిస్తాం భైరవుడు అనే పేరుతో, తర్వాత గోవును ఆరాధిస్తాం, చెట్టును ఆరాధిస్తాం, అన్నింటినీ ఆరాధిస్తాం. చెట్టును ఆరాధిస్తున్నారంటే కొమ్మల్నేనో ఆకుల్ని ఆరాధిస్తున్నారని కాదు, వాటి నుండే చైతన్యాన్ని ఆరాధిస్తున్నారు. పంచభూతాలని మనం ఆరాధిస్తాం, జలలింగము శివుని యొక్క లింగాల్లో జలలింగము, పృథివీలింగము, పార్థివలింగము అంటారు, అలాగే ఆకాశ లింగము కూడా ఉన్నది. స్పేస్ ఇట్ సెల్ఫ్, చిదంబరంలో స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద లింగ, హిమలింగము. సో సర్వత్రా ఈ శివుణ్ణి దర్శిస్తాం. మనకి రూపాయలు అంటే అవి కేవలము కాగితాలు, కరెన్సీ అని కాదు, అది లక్ష్మీదేవి. పుస్తకము అంటే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, అది సరస్వతీదేవి. సరస్వతీదేవి అంటే బ్రహ్మగారి భార్య అని అర్థం కాదు, పరమేశ్వరుడు వ్యూడ్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ హీస్ కాల్డ్ సరస్వతి. సో ఈ విధంగా శక్తి ఉన్నట్లయితే గౌరీదేవి. సో ఈ విధంగా మన ఎన్ని ఫామ్స్ ఉన్నాయో అన్నింటిలో ఈశ్వరుణ్ణి కల్చర్ ప్రవేశపెట్టింది, ఎందుకంటే మనకి సర్వత్రా అఖండంగా ఉన్న ఒక ఈశ్వరుణ్ణి చూపించడం కోసం. సర్వత్ర సమబుద్ధయ. నేను ఓ బొమ్మ చూశాను, ఇంతకుముందు చెప్పుకుంటాను మళ్ళీ చెప్తున్నా, బంగారంతో చేసినటువంటి ఒక అంబాసిడర్ ఫిగర్ ఒక మ్యూజియంలో చూశా. బంగారపు రేకు మీద రాముడు ఉన్నాడు ఒకవైపు, ఇటువైపు రావణుడు ఉన్నాడు. ఇటువైపు రాముడు హనుమంతుడి భుజాల మీద కూర్చుని కోదండాన్ని పట్టుకుని బాణాలని ప్రయోగిస్తున్నాడు, అటు రావణుడు రథంపై కూర్చుని బాణాలని ప్రయోగిస్తున్నాడు.
ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కూడా బాణాలు ఉన్నాయి. రాముడు వెనుక వానర సైన్యం ఉంది, రావణుని వెనుక రాక్షస సైన్యం ఉంది, అది బొమ్మ. దాంట్లో రాముడు మర్యాద పురుషోత్తముడు, రావణుడు విలన్. ఇది వానరుడు సైన్యము, అది రాక్షస సైన్యము. ఇవి రామ బాణములు, అవి రాక్షసుని బాణములు. ఎంతో భేదం ఉన్నది. రాముని చూడగానే దండం పెడతాం, రావణ్ణి చూడగానే ఈజ్ ఎ విలన్ అని అనుకుంటాం. రామవత్ వర్తేత నతో రావణవత్ అనే వాక్యం కూడా గుర్తుకొస్తుంది. భేదం అంతా సత్యమే, కానీ రాముడు బంగారమే, రావణుడు బంగారమే, ఆ సత్యాన్ని మరువరాదు. అదేవిధంగా ఈ లోకంలో సర్వము చైతన్యమునందు ఆరోపితమై ఉన్నది. సర్వము చైతన్యము, కాన్షియస్నెస్ తప్ప వేరుగా ఏదీ లేదు. కనుక ఆ చైతన్యాంశంలో భేదము లేదు, అభేదమే. భేదం ఉండి చోట భేదం ఉన్నది. ఏ అంశంలో భేదం ఉన్నదో అది మిథ్య, ఏ అంశంలో సత్యం ఉన్నదో అది ఏ యథార్థము, అది ఏ పరంబ్రహ్మ. సర్వత్ర సమబుద్ధయ. తర్వాత భేదము ఉన్నది అని అభ్యుపగమ్య చెప్పాను, భేదాన్ని అంగీకరించి అభేదాన్ని నిరూపించే ప్రయత్నం చేశాను. శంకరులు అన్నారు, నువ్వు భేదం అంగీకరించిన అంశంలో కూడా భేదం లేదు పొమ్మన్నారు. ఓ మహాత్ముడు అన్నాడు, దేహంలో భేదం ఉందన్నారండి స్వామీజీ, దేహంలో మాత్రం ఎక్కడ భేదం ఉంది చెప్పమన్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ, అక్కడ చైతన్యంలో భేదం లేదు, దేహంలో భేదం ఉందని అన్నారే, దేహంలో భేదం ఏమిటో చెప్పమన్నారు. విదురుడు శాంతి పర్వంలో అంటాడు, సర్వే మూత్ర పురీషిణ అని అంటాడు. సర్వదేహములు పంచభౌతికములు, సర్వదేహములు అపవిత్రములు. ఒక దేహం పవిత్రం, ఇంకొక దేహం అపవిత్రం అనే మాట అర్థం లేని మాట. సర్వదేహములు అపవిత్రములు. సో దేహాంశంలో కూడా అందరి ముక్కులు కళ్ళకి మధ్యలోనే ఉన్నాయి, అందరి చెవులు తలకి రెండు వైపులా ఉన్నాయి, అందరికీ రెండు కాళ్ళు ఉన్నాయి. భేదం ఏ అంశంలో? రక్తం మాంసం మజ్జ ఇత్యాదులన్నీ కూడా ఒకే పంచభూతముల మసాలాతో తయారై ఉన్నాయి. అన్ని పెసరట్లకి మసాలా ఒక్కటే, అన్ని చపాతీలకి ఆటా ఒక్కటే. అలాగే సర్వ ప్రాణుల దేహములకు మసాలా దినుసులు ఒక్కటే. సో ఆల్ బాడీస్ ఆర్ వన్ అండ్ ది సేమ్. ఏమైంది మీకు మీ భేదం? ఎక్కడుంది భేదం? దెర్ ఈజ్ నో భేదం. భేదం భాషిస్తోంది అంటే ఓహి మాయాక కమాల్ హై, మాయా మీరు దేశకాలములు అనే మాయా పరదానండి, పైకి చూడలేకపోతున్నారు కాబట్టి భేదం భాషిస్తోంది. లేకపోతే ఏ అంశంలో భేదం భాషిస్తోంది నువ్వు అనుకుంటావో ఆ అంశంలో కూడా భేదం లేదు. చైతన్యాంశంలో భేదము ఎట్టాగూ లేదు. భేదం ఉందనే అభ్యుపగమ్య, మేము దేహం దగ్గర భేదాన్ని అభ్యుపగమ్య చెప్పాం, కానీ ఆ భేదం కూడా వాస్తవం కాదు. ఓ మహాత్ముడు అన్నారు, సర్వే ప్రాకృతిక దేహాహ, దేహములన్నీ కూడా ఒకే ప్రకృతి నుంచి పుట్టాయి. ఒకే ప్రకృతి, సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి. ఆ ప్రకృతియే సర్వ ప్రాణుల రూపంలో పరిణమించినది, ఆ ప్రకృతియే జడముల రూపంలో పరిణమించినది. జడానికి చైతన్యానికి కూడా భేదం లేదు. స్వామి వివేకానంద, ఐ రిమెంబర్ హిమ్, ప్రాక్టికల్ వేదాంత అనే ఒక గ్రంథంలో ఈ అభేదాన్ని ఎంత అద్భుతంగా ఆయన ప్రతిపాదన చేశాడంటే అమేజింగ్. ఆయన అంటాడు, ఆంధ్ర ఫెలో అండ్ పంజాబీ ఫెలో దే ఆర్ డిఫరెంట్, బట్ దెన్ యాజ్ ఇండియన్స్ దే ఆర్ వన్. ఇంగ్లీష్లో రాశాడు ఆయన, పంజాబీ ఇండియన్ అండ్ అమెరికన్ దే ఆర్ డిఫరెంట్, బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ వన్. హ్యూమన్ బీయింగ్ అండ్ అన్ యానిమల్ దే ఆర్ డిఫరెంట్, బట్ యాజ్ లివింగ్ బీయింగ్స్ దే ఆర్ వన్. ఏ లివింగ్ బీయింగ్ అండ్ ఎ స్టోన్ ఆర్ డిఫరెంట్, బట్ యాజ్ బీయింగ్స్ దే ఆర్ వన్. బీయింగ్ ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, స్టోను ఉందా లేదా ఉన్నది ఉనికి, ప్రాణి ఉన్నదా లేదా ఉనికి. ఉనికి అనే అంశంలో భేదం లేదు, ఇది ఉంది అది ఉంది, ఇది ఉనికియే అది ఉనికియే. ఉనికి సన్ ఘట, సన్ హస్తి, ఏనుగు ఉన్నది ఘటము ఉన్నది. సన్ అనే అంశంలో, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ అనే అంశంలో భేదం లేదు. అయితే మరి ఘట హస్తి అనే అంశంలో భేదం ఉంది కదా అంటే ఉంది, మిథ్యారూపమైన భేదం అక్కడ అంగీకరించాం. అభ్యుపగమ్య ఉంది, అభ్యుపగమం చేయకపోతే లేదు కూడా. నువ్వు నీకు ఉండాలనుకుంటున్నావా కావాలా అక్కర్లేదా భేదం? మాకు ఓ పిసర్ భేదం ఉంటేనే బాగుంటుందండి, చెలో హ్యాబిట్. మిథ్యారూపమైన భేదాన్ని పెట్టుకో. బ్రహ్మజ్ఞాని దృష్టిలో ఆ భేదం కూడా లేదు. సర్వత్ర సమబుద్ధయ. భక్తుడి యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే, సర్వులు ఈశ్వర విభూతులే, సర్వే ఈశ్వర విభూతయ, దృశ్య మాత్రే ఈశ్వర బుద్ధి. ఎవడు ఈశ్వర విభూతి కాదు? నేను ఓ చీమ కూర్చుని ఏదో పుస్తకం చూస్తుంటే చీమ గోడ మీద పాకుతుంటే చూసా, అలా పాకుతోంది.
కొంత దూరం పాకింది. ఈ లోపల ఇంకో చీమ ఎదురొస్తుంది. స్ట్రైట్ లైన్లో ఇది ప్రయాణం చేస్తుంది, అది స్ట్రైట్ లైన్ ఎదురొస్తుంది. నేను అనుకున్న కొలైడ్ అవుతాయని, కొలైడ్ కాలేదు. దగ్గర కంట వచ్చి ఆగాయి, ఇది రికగ్నైజ్డ్. ఒకదాన్ని ఒకటి చూసాయి, ఆగాయి. స్కూటర్లో రెండు ఎదురెదురుకుండా వచ్చి బ్రేకులు వేసుకున్నట్టుగా ఆగాయి. ఆగి రెండు పలకరించుకున్నాయేమో నాకు అనిపించింది. ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి, చుంబించాయి. ఆ తర్వాత ఏదో మాట్లాడుకున్నా, ఏదో ఒక ఒప్పందానికి వచ్చాయి. ఈ చీమటి వెళ్ళిపోయింది, ఆ చీమటి వెళ్ళిపోయింది. ఎంత అద్భుతమైన చైతన్యం యొక్క మహిమ! ఏమి ఈశ్వర విభూతి! చీమలు ఎంత అద్భుతంగా ఒక సోషల్ స్ట్రక్చర్ని నిర్మాణం చేసుకుని జీవించేస్తున్నాయి. వాటికి రేపేమవుతుందోనే బెంగలేదు కదా. ఏ క్షణమైనా మన కాళ్ళ కింద నలిగి చచ్చిపోవటానికి వాటికి అవకాశం ఉంది. అయినా అవి ఏమి బెంగపెట్టుకోవు. మన కాళ్ళ తోట నడుస్తూనే ఉంటాం ఇంట్లో, వాటి జీవితాన్ని అవి గడిపేస్తూనే ఉంటాయి. ఎంత వర్షాకాలానికి కావాల్సిన ఆహారాన్ని వేసవికాలంలోనే సర్దుబాటు చేసుకుంటాయి. ఒక చిన్న పంచదార శకలం కనబడితే ఒక చీమకి, అది వెంటనే ఇంకో 10 చీమల్ని పిలుచుకొస్తుంది. ఎందుకంటే దానికి తెలిసిపోతుంది, ఈ శకలాన్ని నేను ఒక్క ముందుకు టచ్ చేసి చూస్తుంది, నో ఇట్ ఈస్ క్వైట్ హెవీ, నేను దీన్ని హ్యాండిల్ చేయలేను. ఇంకో 10 చీమల్ని పిలుచుకొస్తుంది వెళ్ళి. ఈ 10 చీమలు కలిసి ఆ శకలం చుట్టూ పెర్ఫెక్ట్ ఆర్డర్లో అడ్జస్ట్ అవుతాయి. ఒక పెద్ద బరువైన వస్తువుని లారీలో తీసి పెట్టాలంటే నైపుణ్యం కలిగిన వర్కర్స్ ఎంత పెర్ఫెక్ట్గా దాన్ని కరెక్ట్గా అన్ని యాంగిల్స్లోనూ అడ్జస్ట్ చేసి ఎత్తి లోపల పెడతారో, అంతటి స్కిల్తో, అంతటి డెక్స్టరిటీ నైపుణ్యంతో ఈ 10 చీమలు కలిసి ఆ పంచదార శకలంపై దాడి చేసి దానిని జాగ్రత్తగా మోసుకుంటూ వెళ్ళి అలా తమ గూడులోకి చేర్చుకుంటాయి. ఎంత ఈశ్వర విభూతి! ఈశ్వరుడే ఆ చీమలలో ఆ క్రియాశక్తి రూపంగా, ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి రూపంగా వెలిగిపోతూ ఉన్నాడు. మీకు కనపడ్డా? కనపడకపోతే దర్శించండి. సర్వత్ర సమబుద్ధయః. భాగవతంలో భగవానుడు అంటాడు, సర్వభూతేషు మద్భావం పుంసః భావయతశ్చిరాత్. సర్వ ప్రాణులలో నా స్వరూపాన్ని దర్శించాలి. మద్భావం అంటే ది ఎస్సెన్షియల్ కంటెంట్, భావం అంటే స్వరూపము. నా స్వరూపమును అంటే చైతన్యమును, అఖండ చైతన్యమును, అద్వయ సత్య జ్ఞానానంద బ్రహ్మను సర్వ ప్రాణులలో ఎవడు దర్శిస్తాడో ఆ దర్శించేటువంటి మానవునకు ఏమవుతుంది అంటే, స్పర్ధాసూయా తిరస్కారా సాహంకారా వియంతి. భాగవతం శైలిది, వాడిలో స్పర్ధ ఉండదు. ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు, ఇంకో సంగీత విద్వాంసుడు వచ్చాడు. వచ్చేప్పటికి ఇద్దరికీ మధ్య శత్రుత్వం నెలకొంటుంది. ఎందుకని? ఎందుకంటే వీడిలో విభూతి ఉంది, వాడిలో విభూతి ఉంది. ఈ విభూతిలో ఒక వ్యక్తిని చూస్తాడు, అంతేగాని ఆ విభూతిలో ఈశ్వరుణ్ణి చూడడం. కానీ ఒక సంగీత విద్వాంసుడు ఇంకొక సంగీత విద్వాంసుని సంగీతంలో ఈశ్వర విభూతిని దర్శించాడు అనుకోండి, సంగీతము అంటే మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండా మీ మనస్సులో ఉండే ఆందోళనలన్నిటినీ కూడా తగ్గింపజేసి చక్కటి ప్రసన్నతని కలిగిస్తుంది. బ్రోచేవారెవరురా రామా, అంత మాట, చిన్న మాట, రాగయుక్తంగా ఎవడైనా అనగలిగితే, వెనకాల మధ్యలా వైలిన ఏమీ లేకపోయినా ఒక్క పిసరు రాగయుక్తంగా నేనన్నట్లు కాకుండా అనగలిగితే మనస్సు ద్రవించేస్తుంది. అంతటి విభూతి ఆ సంగీతంలో ఉంది. అటువంటి విభూతి ఒక్కడిలో ఉండదు, ప్రతివాడిలోనూ, ప్రతి విద్వాంసుల్లోనూ ఉంటుంది. ఆ విభూతి ఎక్కడ కనపడితే అక్కడ ఈశ్వరుణ్ణి దర్శిస్తే స్పర్ధ ఎక్కడ ఉంటుందండి? నేను గీత చెప్తున్నా, ఇంకొక ఆయన గీత చెప్పి ఆయన వస్తాడు, ఆహా ఎంత బాగా చెప్పాడు అని ఆయనలో ఆ గీతా ప్రవచనంలో నేను విభూతిని దర్శించాను అనుకోండి, దండం పెట్టడమే ఉంటుంది, కానీ స్పర్ధకి చోటెక్కడ? కాబట్టి స్పర్ధ ఉంది అంటే వాడికి ఈశ్వర దర్శనం కాలేదని అర్థం. స్పర్ధ, స్పర్ధ అంటే కాంపిటీషన్. ఒకరు అన్నారు నాతోటి, స్వామీజీ మీతో కంపీట్ చేయడం చాలా కష్టం అండి అన్నారు ఎవరో సాధువు. అంటే నేనన్నాను, మీరు చాలా తేలిగ్గా నాతో కంపీట్ చేయొచ్చు, ఎందుకంటే నేను మీతో కంపీట్ చేయను కనుక. ఐ విల్ నాట్ కంపీట్ విత్ యూ, దెర్ఫోర్ ప్లీజ్ గో హెడ్ అండ్ విన్. ఇద్దరు పరిగెత్తుతున్నారండి. ఒక ఆయన నాకు పరుగులో నీ మీద నెగ్గాలనే ఆకాంక్ష నాకు లేదు అన్నప్పుడు వాడి మీద రెండో వాడికి నెగ్గడం ఎంత తేలికండి? లంచం పుచ్చేసుకుని మేము క్రికెట్ మ్యాచ్ నెగ్గము అని నిర్ణయం చేసేసుకుంటే రెండో వాడు విజయం అలా పటపటా నెగ్గుతారు, దాంట్లో పెద్ద సమస్య ఉంది. కాబట్టి సో ప్లే అలా గుర్ర పందేలో కూడా నడుస్తుంది ఇలాగే. సో నా గుర్రాన్ని లాస్ట్ మినిట్లో నేను కొంచెం వెనకలు అవుతాను, నువ్వేం బెంగపెట్టుకోకు, దాని మీద పందెం కలుసుకోండి అని వాడు హామీ ఇచ్చాడు అనుకోండి, పడిది ప్రాబ్లం. సో నేను అటువంటి హామీ ఇస్తున్నా, ఐఎమ్ నాట్ కంపీటింగ్ విత్ యూ నార్ విత్ ఎనీబడీ, ఎందుకంటే దెర్ ఈజ్ నో కాంపిటీషన్, బికాస్ సర్వులు ఈశ్వర విభూతులే, నో కాంపిటీషన్.
అసూయ. అసూయ అంటే గుణేషు దోషావిష్కార. ఇది తెలుగు అసూయ కాదు, ఇది సంస్కృతం అసూయ. ఎదరవాడిలో గుణం చూసి దోషాన్ని పట్టుకోవడం, గుణం ఉంటుంది ఆ గుణాన్ని దోషం కింద చెప్పటం. ఆయన నడిచి వెళ్తూ ఉంటాడు తలకాయ ఉంచుకుని, ఎంత పొగరో చూసావా అంటాడు. పైకి తల పైకి ఎత్తుకుని నడిచి వెళ్తూ ఉంటే ఎంత పొగరో, అది అప్పుడు ఎంత పొగరో చూసావా అంటాడు. సో తక్కువ మాట్లాడాడు అనుకోండి పొగరంటాడు, ఎక్కువ మాట్లాడితే వాగుడు అంటారు. ఏ రకంగా ఈ గుణాన్ని కూడా దోషంగా చిత్రించే స్వభావం ఉన్నదే దాని పేరు అసూయ. ఈ అసూయ చాలా చిన్న మనస్సు నుంచి, ఎదుగుదల లేని అల్పబుద్ధి నుంచి ఉదయిస్తుంది. కానీ సర్వత్ర సమబుద్ధయ, అటువంటి జ్ఞానుల యొక్క దృష్టిలో అసూయకి స్థానం లేదు. తిరస్కారా. ఒక సాధువు ఉన్నారు, ఒకతను వెళ్ళి ఒక ముసలావిడ వచ్చి నమస్కారం చేయబోయింది. చేయబోతే ఇంకో ఎవరో వచ్చి అదే తప్పుకో 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 అని తోసేసారు. అయ్యో ఎంత పొరపాటు. అటువంటి తిరస్కారము చేస్తే అది సాధుత్వానికే మచ్చ. నేను వెంటనే అమ్మమ్మ అంత మాట అనద్దు, తిరస్కారం అనేది సాధువు జీవితంలో ఉండరాదు. నమస్కారం చేయడానికి వస్తే మనం కరిగిపోవాలి ఆ వినయంతో. వాడే సాధువు అవుతాడు కానీ తిరస్కారం చేస్తే సాధువు ఎక్కడ ఉంది? ఎందుకు తిరస్కారం ఎప్పుడు చేస్తాడు? హీజ్ ఎ లోవర్ ఫెలో, ఫర్ సమ్ రీజన్ తక్కువ వాడు, కనిష్ఠుడు, నికృష్టుడు, నీచుడు అనే దృష్టి చేతనే కదా తిరస్కారం అనే మాట వచ్చింది. కానీ సర్వత్రా ఈశ్వరుణ్ణి దర్శించేటువంటి, బ్రహ్మని దర్శించేటువంటి జ్ఞాని దృష్టిలో తిరస్కారం ఎక్కడి నుంచి వస్తుంది? తిరస్కారము అనే పదము డిక్షనరీలో లేదు, దట్ వర్డ్ ఈస్ నాట్ దేర్. సో తిరస్కారాహ. సాహంకారాహ, అహ కూడా లేదు. ఎందుకంటే ఉన్నది ఈశ్వరుడు, రెండు ఉన్నాయి ఇక్కడ, ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ప్రకృతి అంటే త్రిగుణాత్మిక సత్వరజస్తమో గుణాత్మిక మాయాశక్తి, అది ఉన్నది. అది ఏ రూపంగా ఉన్నది? కార్యరూపంగా, పాంచభౌతిక దేహ రూపంగా, మనస్సు రూపంగా, ఇంద్రియాల రూపంగా. సూక్ష్మ ఆ ప్రకృతిలో సత్వరజస్తమో గుణాలలో ఉండేటువంటి ఏ తామస పదార్థ తామసాంశములు ఉంటాయో వాటితోటి స్థూలదేహము, రాజసాంశములతోటి ప్రాణాపానాది క్రియావృత్తులు, తర్వాత సాత్వికాంశములతోటి అంతఃకరణము నిర్మితమై త్రిగుణాత్మికమైన ప్రకృతి కార్యము ఈ దేహం ఉన్నది. ప్రకృతి ఉన్నది, మసాలా దినుసులతో తయారైనటువంటి యంత్రము ఉన్నది, దట్ ఈజ్ వన్. రెండవది పురుష. పురుష అంటే పురుషేతే ఇది పురుష. పురుష అంటే పరమేశ్వర ఇత్యర్థ. పురుష అంటే ఎవడనుకుంటున్నారు? పురుషేతే ఇది పురుష, పూర్ణత్వాత్ పురుష, పురుష పురుష అని రెండు సార్లు అంటే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం అయిపోతుంది అది. సో పురుషేతే ఇది పురుష. ఇక్కడ ఉపలభ్యంగా ఉన్నారు ఎవళ్ళు ఉన్నారు? ఆత్మ గుహాయాం నిహితోస్తి జంతోః. ఆత్మ ఉన్నది. ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు? ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృదేశే అర్జున తిష్ఠతి. ఈ రెండు వాక్యాలకి మీరు సమన్వయం చేసుకోండి, సంవాదం చేసుకోండి, రెండు కలిపి అన్వయించుకోండి. సర్వప్రాణుల హృదేశంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఆత్మ గుహాయాం అస్తి, హృదయ గుహలో. గుహ అంటే హృదయ గుహ. ఆత్మ ఉన్నది అంటే ఏం తేలింది? ఆత్మ అంటే మీరేమనుకుంటున్నారు? ఎందుకు పనికిరాని అరకొర జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనుకుంటున్నారా? జీవాత్మ అనే పదం శంకర భాష్యంలో ఎక్కడ లేదు. దట్ వర్డ్ ఈస్ నాట్ దేర్. ఎందుకంటే జీవాత్మ అనే పదాన్ని ప్రయోగిస్తే రాంగ్ కనటేషన్ వస్తుంది. అందుకోసం మిథ్యాత్మ అనే ప్రయోగించారు ఆయన, మిథ్యాత్మ. ఆ మిథ్యాత్మకే అహం అని పేరు. బ్రహ్మసూత్ర భాష్యంలో, అధ్యాస భాష్యంలో మిథ్యాజ్ఞాన నిమిత్త అహం మమేతి నైసర్గికోయం లోక వ్యవహార. ఈ పదాన్ని తరచుగా వేదాంతులు ఈ వాక్యాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. సో అహం మమ అనేది కేవలము అజ్ఞానము. మీకు నేను దృష్టాంతం చెప్తా. ఒక ఆయన నన్ను తిట్టాడు. దేనిని తిట్టాడు? దేహాన్ని తిట్టాడా ఆత్మని తిట్టాడా? ఆయన దేహాన్ని తిట్టలేదు, ఆత్మని తిట్టలేదు. దేహాన్ని తిట్టాడు అనుకోండి, నిద్రపోతుంటే తిడతాడు. నేను నిద్రపోతున్నాను, ఆయన చోటుకి నిద్రపోతున్నాను, దేహం సిద్ధంగా ఉంది, తిట్టేసి వెళ్ళిపోవచ్చుగా. తిట్టడు, వెళ్ళిపోయి మళ్ళీ నిద్ర లేచే టైంకి వస్తాడు. లేకపోతే నిద్ర లేపి, అయ్యా మీరు నిద్ర లేచారా? నిద్ర లేచాను. పూర్తిగా కళ్ళు తెరిచారా? తెరిచాను. మీకు నేను చెప్పే మాటలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి. నేను ఎవరో తెలుసా? తెలుసు. అప్పుడు తిట్లు మొదలు పెడతాడు. ఎందుకంటే దేహాన్ని తిట్టేదానికి ఉపయోగమే ఉంది. పోనీ ఆత్మని తిట్టాడా? ఆత్మ సరస్వరూపమే, తనని తాను తిట్టుకుంటాడా? ఆత్మని తిట్టలేదు. మరి వాడు తిట్టిందేవాడిని, వాడు నన్ను తిట్టేసాడో అని వీడు బెంగ పెట్టుకుంటున్నాడే, ఈ తిట్లు పడిందెవడు అంటే ఆత్మకి దేహానికి మధ్యలో ఒక అభిమానము ఒకటి ఉన్నది. అహం, దానికే అహం అని పేరు, దానికే అహంకారము. దాని తత్వం ఏమిటి అంటే అది మిథ్య. అది
మీరు మానా అనే పదంలోనే అది ఉందని మీరు అనుకున్నారు కాబట్టి ఉంది. ఓ మహాత్ముడు అన్నాడు మాన్ మాన్కర్ హాయ్ అన్నాడు. నువ్వు ఉంది ఉంది అనుకుంటున్నావు కాబట్టి ఉంది. నిజంగా ఉందా అంటే ఏమో డౌటే, లేదు అని మీరు గ్రహిస్తే లేదు. కాబట్టి అహం అనేది, అహం అమేతి నైసర్గికోయం లోక వ్యవహార, నైసర్గిక అంటే అజ్ఞానకృత, అజ్ఞానం నుంచి పుట్టిందండి. మిథ్యాజ్ఞాన నిమిత్త అజ్ఞానం వల్ల వచ్చింది ఈ అహం అనేటువంటి భావం. వెర్ ఈజ్ అహం? అహం ఎక్కడ ఉన్నది? రెండే ఉన్నాయి ఇక్కడ. నాకైతే అహం ఏం కనపట్టలేదు. రెండే తత్వాలు ఉన్నాయి, ఒకటి ప్రకృతి, రెండు పురుష. తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, దానిని సృష్టించి దాంట్లో పరమేశ్వరుడు ప్రవేశించాడు. నేను ప్రవేశించాను, నేనే ఉన్నాను అని శృతులన్నీ ఘోషిస్తున్నాయి. కాదు, దేహముంది, ఈశ్వరుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ నేనున్నాను. ఎవడవురా నువ్వు? అహం సోన్సో సోన్సో సోన్సో. సోన్సో అనేది అహం ఎలా అవుతుందండి? ఐఆమ్ దట్, ఐఆమ్ దిస్ అని మీరు అంటున్నారే. దట్టు దిస్సు మీ చేతను దృశ్యమైన వస్తువు పదార్థం అవుతుంది, కానీ దట్టు దిస్సు అహం ఎలా అవుతుంది? వాట్ ఎవర్ ఈస్ దట్ అండ్ వాట్ ఎవర్ ఈస్ దిస్ కెన్ నెవర్ బి అహం. అహం ఇస్ ది ద్రష్ట. కాబట్టి అహం అనే ఏ భావన, ఏ కాగ్నిషన్, ఏ మనోవృత్తి కలదో, అహంకార రూపమైన మనోవృత్తి, దానిలో ఉన్నటువంటి ఎస్సెన్షియల్ కంటెంట్, లైక్ ది ఎస్సెన్షియల్ కంటెంట్ ఆఫ్ వేవ్ ఈజ్ వాటర్, సిమిలర్లీ ది ఎస్సెన్షియల్ కంటెంట్ ఆఫ్ అహం ఈజ్ అఖండ చైతన్యం, ఆత్మ అండ్ కాన్షియస్నెస్ అండ్ దట్ ఈజ్ ఈశ్వర. అది ఈశ్వరుడైపోతే, దేహము జడమైపోతే, మధ్యలో అహం ఎక్కడుంది? లేదు, అహం అనే తత్వమే లేదు. దీన్నే అహంకార బాధ, ది నెగేషన్ ఆఫ్ అహంకార, సహంకార వియంతి అని వ్యాస శుక మహర్షి భాగవతంలో ఉన్నదానికి అర్థం అది. సో ఇహైవతైర్జిత సర్గ యషాం సామ్యే స్థితం మనః. ఈ ప్రకృతి మనల్ందరినీ పరాజితులను చేసేస్తోంది. ప్రకృతి యొక్క లీల ముందు మనం ఓడిపోతున్నాము. ఈ సంసారంలో మనము దుఃఖితులుగా పరాజితులుగా మిగిలిపోతున్నాము. ఎందుకని? మనకి సామ్యమునందు, సమత్వమునందు, సర్వ సమమైన బ్రహ్మయందు దృష్టి లేదు గనుక. ఎవళ్ళైతే ఈ సర్వ ప్రకృతికి సర్వభేదములకి అధిష్టానంగా ఉండేటువంటి సమశబ్దవాచ్యమైన పరబ్రహ్మయందు దర్శనమును చేస్తారో, సామ్యే స్థితం మనః, వారి చేత సర్గః జితః, ఈ సృష్టినంతని కూడా వారు జయించేస్తారు. ఎప్పుడు? ఇహ ఇవ. ఇహ ఇవ అంటే ఈ సమయంలో, ఈ కాలం, ఈ సమయంలో, ఈ దేశంలో, ఈ దేహంలో ఉండగానే వారి చేతను సృష్టి ప్రకృతి జయింపబడుతుంది. వాళ్ళు జీవన్ముక్తులు, సర్వత్ర సమబుద్ధయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.